హలో ఫ్రెండ్స్, నేను మీకోసం వీక్లీ 4 హర్రర్ స్టోరీస్ని తీసుకొస్తా. ఏ ఒక్క స్టోరీని మీరు మిస్ కాకూడదు అనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అది 1985 మహారాష్ట్రలోని ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరికి ఎటువంటి వసతులు లేవు. అక్కడున్న ప్రజలకు ఏదైనా కావాలంటే పక్క ఊరికి వెళ్ళి తెచ్చుకునేవారు. అలాగే ఎవరికైనా ఏదైనా అనారోగ్య సమస్య వస్తే 12 కిలోమీటర్లు వెళ్ళి చూపించుకోవాల్సి వచ్చేది. అలాంటి ఊరిలో జోరుగా వర్షం కురుస్తున్న ఒక రాత్రి యారదా అనే ఒక అమ్మాయికి నొప్పులు మొదలయ్యాయి. ఇక వాళ్ళ అమ్మ నాన్న చేసేదేమీ లేక వాళ్ళ దగ్గర ఉన్న ఎద్దులతో ఎద్దుల బండి కట్టారు. ఇక ఆ వర్షంలోనే వెళ్ళక తప్పదు అని నొప్పులతో బాధపడుతున్న శారదను వాళ్ళ అమ్మా నాన్న బండిలోకి ఎక్కించారు. ఆమె నొప్పులు తట్టుకోలేక గట్టిగా అరుపులు కేకలు వేస్తోంది. సమయం ఆలస్యమయ్యే కొద్దీ వర్షమైతే ఏమాత్రం తగ్గడం లేదు, ఇంకా ఎక్కువవుతుంది. వాళ్ళ నాన్న వెంటనే ఎద్దుల బండిను ముందుకు కదిలించాడు. ఆకాశంలో గుండెలు పగిలేలా, పిడుగులు వారి బండి మీద పడేలా భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. అయినా సరే తన తండ్రి ఏమాత్రం భయపడకుండా మొండిగా ముందుకు వెళ్తున్నాడు. ముందుకు వెళ్ళే కొద్దీ వాన ఇంకా ఎక్కువవుతుంది, కానీ తగ్గడం లేదు. కాస్త దూరం వెళ్ళాక భయంకరమైన శబ్దంతో పిడుగు ఒక్కసారిగా ముందు ఉన్న తాటి చెట్టుపై పడింది. ఆ భయంకరమైన శబ్దానికి ఎద్దులు దారి తప్పి రోడ్ మీద నుండి పక్కకు జరిగాయి. ఆ ఎద్దుల బండి చక్రం పక్కనే ఉన్న ఒక గుంతలో ఇరుక్కుపోయింది. శారదా వాళ్ళ నాన్న ఎంత ప్రయత్నించినా అది ఏమాత్రం ముందు కదలడం లేదు. కాసేపటి తర్వాత ఎవరో తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి ముందుకు ఒకరు వెనక ఒకరు, "మీరేం భయపడకండి, ముందుకు వెళ్ళండి" అంటూ వాళ్ళ బండి తోలుతూ ముందుకు తీసుకెళ్తున్నారు. శారదా వాళ్ళ నాన్నకు ఏమీ అర్థం కాలేదు. ఎవరు వీళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు అని. కానీ ఈ సమయంలో చేసేదేమీ లేక బండి ఎక్కి కూర్చున్నాడు. వాళ్ళ ముఖానికి తెల్ల గుడ్డ కట్టుకొని ఉన్నారు. వాళ్ళు చూడడానికి చాలా విచిత్రంగా కనపడుతున్నారు. వాళ్ళ నాన్న, "ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారు" అని అడిగినా ఏమీ సమాధానం ఇవ్వటం లేదు. అప్పుడు ఆ పురిటి నొప్పులతో బాధపడుతున్న శారదా మాత్రం వారి కాళ్ళ వంక చూసింది. ఆమెకు ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది, ఎందుకంటే వారి కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయి. కానీ అది చెప్పడానికి నోరు మాత్రం రావటం లేదు. ఇక అలాగే భయంతో మౌనంగా ఉండిపోయింది. వాళ్ళు మామూలుగా వెళ్ళేదానికంటే చాలా వేగంగా తీసుకెళ్ళి హాస్పిటల్ దగ్గర దించి కనపడకుండా మాయమైపోయారు. శారదాకు ఆడపిల్ల పుట్టింది. మరుసటి రోజు ఆ అమ్మాయి చూసిన విషయమంతా వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పింది. అది విన్న వాళ్ళ అమ్మ నాన్నకు ఒక్కసారిగా ఏమీ అర్థం కాలేదు. అంటే మనకు రాత్రి సహాయం చేసింది ఇద్దరు దయ్యాల అని అనుకొని వాళ్ళ బుర్రకు ఏమీ అర్థం కాక అలా ఉండిపోయారు. ఏదైతేనేమి, ఆపదలో ఉన్న మనల్ని కాపాడారు అని అనుకుని రెండు చేతులు ఎత్తి ఆ దయ్యాలకు కృతజ్ఞత తెలిపారు. సో ఇవాటి స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీతో మీ ముందుకు వస్తా. అంతవరకు మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.